సుకుమార్ సార్ డైరెక్షన్ గురించి చెప్పక్కర్లేదు, సూపర్ సూపర్. అండ్ మూవీ ఫినిషింగ్ లో మూవీ చూసిన తర్వాత మా విజయ్ సార్ అండ్ సుధీర్ గారు కళ్ళలో నీళ్ళు వచ్చాయి, బికాజ్ వాళ్ళ కష్టానికి ఫలితం అనమాట. చాలా చాలా బాగుంది, తప్పకుండా అందరూ వచ్చి చూడండి థియేటర్స్. చూసిన తర్వాత బాగా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు, చాలా అంటే ఆనందంగా అనిపిస్తుంది. థియేటర్ లో మీరు చూసినప్పుడు ఎలా? నేను చూసినప్పుడు అయితే పడవల సీన్ ఉంది కదా, వామ్మో సూపర్ ఉంది అసలు. ఆయన బాడీ గానీ ఫైట్స్ గానీ యాక్టింగ్ అయితే ఈ మూవీలో సుధీర్ గారు ఒక వేరే లెవెల్, చాలా బాగుంది. తెలుగు వాళ్ళు చాలా వరకు ఎక్కువ మంది ఉన్నారు, అందరూ తెలుగు వాళ్ళే, ఒక విలన్ మాత్రమే తమిళ్. సో తెలుగు వాళ్ళతో కలిసి ఒక సినిమా ఇంత బాగా చేయడం కరుణ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. బట్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ, ఓకే? యా, మేజర్ హైలైట్స్ వచ్చేసి సాంగ్స్ ఒకటి, సుధీర్ బాబు గారు టోన్డ్ బాడీ, అండ్ ఆల్సో యాక్టింగ్ పరంగా కంటెంట్ పరంగా చాలా బాగుంది. సుధీర్ బాబు గారు ఇంతవరకు చాలా నార్మల్ క్లాస్ ఫిలిం చేశారు. యా, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది చాలా జనాలు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. యాక్చువల్గా సుధీర్ బాబు గారికి చాలా యాప్ట్గా సూట్ అయింది అనుకుంటున్నాను. అది యాక్చువల్గా చెప్పాలి అంటే ఎండింగ్కి వచ్చేసరికి మేము కూడా షాక్ అయ్యాం, బికాస్ రొటీన్ స్టోరీ లాగానే అనిపించింది స్టార్టింగ్ అంతా, బట్ ఎండింగ్కి తెలుస్తుంది ఇట్స్ నాట్ ఎ రొటీన్ స్టోరీ అని చెప్పేసి. అండ్ ఎస్, అందరు ఆడియన్స్ ఎమోషన్స్ని గ్రాస్ప్ చేసేలా ఉంది స్టోరీ కూడా. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ హీరోని డామినేట్ చేసేలా ఉంది. ఈక్వల్గా ఉంది, ఇద్దరు వేవ్ లెంత్ ఈక్వల్గా వెళ్ళింది. అండ్ హీరోయిన్ది డామినేషన్ అని నేనేం చెప్పాను, బట్ యా, షీ ఈస్ వెరీ క్వైట్ ప్రిటీ, అండ్ యాక్టింగ్ పరంగా కూడా చాలా గర్ల్ నెక్స్ట్ డోర్ టైప్లో ఉంది. ఏంటి మనసుకు హత్తుకునే సీన్స్ ఏముంటాయి స్పెషలీ? ఇట్స్ మీరు చూస్తే అర్థమవుతుంది, చెప్తే ఇంకా స్టోరీ ఏముంటుంది. రేటింగ్ నేను ఇచ్చేంత పెద్దదాన్ని కాదు. థ్యాంక్ యూ అని చెప్పేసి ట్యాగ్ ఇచ్చారు. యా, ఇట్స్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ అ రియల్ ఫ్రెండ్షిప్ దెన్ ఇట్స్ కరెక్ట్ ఉంది, మంచి కరెక్ట్ అది కాన్సెప్ట్ బాగుంది. కంటెంట్ గానీ మూవీ కంటెంట్ గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఫైట్స్ యా ఎవ్రీథింగ్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే హీరో కొత్తలు కదా? కొత్తలు అయినా యాక్టింగ్ బాగానే చేసినారు, అలా ఏం లేదు. ఇట్స్ గుడ్. నెక్స్ట్ ఆఫర్స్ వస్తాయి అంట హీరో? డెఫినెట్లీ, యా డెఫినెట్లీ. ఈ విత్ మేడం ఎలా ఉంది? చాలా బాగుంది, ఎలా చేశారు? చాలా బాగా చేశారు, సినిమా చాలా బాగుంది. సుధీర్ అన్న యాక్టింగ్ అయితే హైలైట్ ఉంది, క్లైమాక్స్ అయితే బాగుంది. సుధీర్ అన్న బాడీ కానీ పాటలు కానీ అన్నీ చాలా బాగున్నాయి. సినిమా మాత్రం అందరు తప్పకుండా చూడండి, సినిమా మాత్రం హైలైట్.